ఓం శ్రీ నమ శ్రీమాతయనమ జ్యోతిష్యం జీవన గమనించాను ప్రేక్షకులకు స్వాగతం సో కొందరు తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే పిల్లలకి కాన్సన్ట్రేషన్ అనేది అసలు ఉండట్లేదండి చదువులో వాళ్ళు ఏకాగ్రత చూపించలేకపోతున్నారు ఎంత కష్టపడి చదివించినా పిల్లలు ఎప్పుడు ఫెయిల్ అవుతూనే ఉన్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు అయితే ఎలా ఉంటుందంటే చాలా పెద్ద పెద్ద సిలబస్లు మన పిల్లలు చదవగలుగుతారా లేదా అనేటువంటి ఆలోచన చేయకుండా పెద్ద పెద్ద సిబిఎస్ఈ సిలబసెస్ అట్లాంటి సిలబస్లు ఎక్కడైనా ఉంటే వాటిలో జాయిన్ చేయటమో వాళ్ళకి చదివేటటువంటి శక్తి లేకపోయినా అటువంటివన్నీ వాళ్ళ మీద రుద్ది వాళ్ళని ఇబ్బంది పెట్టడం చాలా మంది తల్లిదండ్రులు చేస్తుంటారు కొందరు ఏంటంటే ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను సార్ ఎప్పుడు చూసినా వీడు ఫెయిల్ అవుతూనే ఉన్నాడు ఉన్నాడు అని చెప్పేసి మా అబ్బాయి పెద్ద ఫెయిల్యూర్ క్యాండిడేట్ అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు సో వీటన్నిటికీ ముందే జ్యోతిష్యంలో తెలుసుకునే మార్గం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది అని చెప్పుకోవాలి బేసిక్గా చూడండి ఒక పిల్లోడికి మంచి రైటింగ్ స్కిల్స్ అంటే ఉన్నాయనుకోండి అంటే చక్కగా చదివింది రాయగలగటం కానీ మంచిగా ఆ పిల్లోడు తన ఏదైనా తన మనసులో ఉన్నది వ్యక్తపరచాలి అంటే రైటింగ్ స్కిల్స్ ఉండాలి ఆ రైటింగ్ స్కిల్స్ని చూపించేది తృతీయ స్థానం అనమాట అలాగే అంటే లగ్నానికి మూడో ఇల్లు అలాగే ఆ పిల్లోడు చదివింది మననం చేసుకొని గుర్తు పెట్టుకొని రాయాలంటే ఆ పిల్లోడు జాతకంలో చంద్రుడు బలంగా ఉండాలంటే ఒక ఒక విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు చంద్రుడు మన మనకారకుడు కాబట్టి మనస్సు స్థిమితమై ఆ విషయం మీద మనం పూర్తి ఆలోచన చేయగలిగి దానికి సంబంధించి దాన్ని మనసులో స్టోర్ చేసుకునేటట్టుగా అలాగే బుద్ధికారకుడు బుధుడు బలంగా ఉంటేనే అంటే బుద్ధికారకుడు బుధుడు ఎందుకండి అంటే ఎక్కడ ఏది మనం వాడాలో బుద్ధి అంటే ఏంటి మన బుద్ధి బలాన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడాలి సమయానుగుణంగా వాడాలి ఎప్పుడు పెడితే అప్పుడు వాడేది కాదు పర్ఫెక్ట్గా సిచ్యువేషన్ తగ్గట్టుగా వాడాలి కానీ బుధుడు బలహీనంగా ఉన్నప్పుడు ఈ అద్భుతంగా చదివగలుగుతాడు కానీ అక్కడ పోయి ఎగ్జామ్లో ఇది రాయలేడు అర్థమైందా అంటే చదివింది గుర్తు పెట్టుకొని రాసేటటువంటి పరిస్థితి పోతుంది అయితే వీటన్నిటికీ పరిహారాలు జ్యోతిష్యపరంగా తీసుకొని చేసేవాళ్ళు ఉన్నారు కొందరు బాగున్నారు అలా కూడా అయితే కామన్గా కొందరు ఏం చేస్తే పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది అనేటటువంటి విషయాన్ని ఈ వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొస్తున్నాను అయితే ఏం చేయాలంటే మొదటగా మీ పిల్లల చేత ఉదయం నాలుగున్నర నుండి లోపు కనీసం ఒక గంటసేపన్న లేదా ఒక హాఫ్ అన్ అవర్ అంటే ముప్పై నిమిషాలన్నా లేదు కనీసం ఒక ఇరవై నిమిషాలన్నా మెడిటేషన్ చేయించండి కామింగ్ యాక్టివిటీస్ అంటాం అంటే తనాన్ని ధ్యానంలో కూర్చోబెట్టండి పిల్లడు ధ్యానం చేస్తున్నాడు అంటే ఆ పిల్లడికి మేధస్సు పెరుగుతుంది తను అది కూడా బ్రహ్మ ముహూర్తంలో చేస్తున్నాడు నాలుగున్నర నుంచి అతను చేస్తున్నాడంటే అద్భుతమైనటువంటి సమయం ఒక పదిహేను ఇరవై నిమిషాలు కనీసం మెడిటేషన్ చేసిన తర్వాత చదివించండి అలా చదవటం వల్ల ప్రతి ఒక్క అంశాన్ని పాఠ్యాంశాలన్నింటినీ గుర్తుపెట్టుకోగలుగుతాడు చాలా అద్భుతమైన విషయం ఇది కొన్నిసార్లు మనం చదివేది గుర్తు లేనప్పుడు కూడా కొందరు టెన్షన్ పడిపోతుంటారు ఆల్రెడీ స్ట్రెస్లో ఉంటారు ఆల్రెడీ ఈ చదివి 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 ఇబ్బందుల్లో ఉంటారు ఆ పిల్లోడు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చదువుతూనే ఉంటాడు వాడిని మళ్ళీ ఇంటికి రాగానే ఒక పదిహేను నిమిషాలు కూడా అరెస్ట్ ఇవ్వకుండా వెంటనే మళ్ళీ ట్యూషన్ పంపించేటం ఆ పిల్లోడు ఇంకా స్ట్రెయిన్ అయిపోతాడు ఈ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఆ పిల్లోడు ఏం చదవగలుగుతాడు ఒక్కసారి మనం గమనించుకోవాలి వాటికి కొంచెం రిలాక్సేషన్ ఉండాలి బాడీ నుంచి సాయంత్రం దాకా ఒక మెషిన్ లాగా రన్ అవుతూ ఉంటే ఆ బ్రెయిన్ పని దానికి కొంచెం రిలాక్సేషన్ కావాలి అదొక దానికి దానికి కూడా ఒక ల్యాబ్ కావాలి ఒకటి పవర్ ల్యాబ్ కావాలి కొద్దిసేపు పడుకోవాలి ఆ పిల్లోడు రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ వెళ్ళాలి అలా ఏదన్నా ఉంటే అవకాశం ఉంటే అలా చేయించండి లేదు ట్యూషన్కి చదివిస్తాను అన్ని చదివిస్తాను అంటే కొంచెంసేపు ఇంటికి వచ్చిన తర్వాత ఆ పిల్లోడిని కొంచెం కామ్గా ఉండేటట్టుగా పిల్లోడికి నచ్చిన పని చేయించి కొంచెంసేపు ప్రశాంతంగా ఉండేటట్టుగా పీస్ ఆఫ్ మైండ్ అంటే మొబైల్ ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తుంటారు పిల్లలు ఇలా చేస్తున్నా కూడా సరే వాళ్ళు ఈ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మనం నా ఫోన్స్ కానీ ఇట్లాంటి వాటి మీద గ్యాడ్జెట్స్ వాడుతూ ఉంటేనే మన సాఫ్ట్వేర్లో కానీ ఏమైనా విషయాల్లో కొత్త కొత్త విషయాలు ఏమైనా వస్తే మనం అప్డేట్ అవుతూ మనని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటా అయితే ఈ ధ్యానం అనేటటువంటి విషయంలో అంటే ఎప్పుడైతే ఈ పిల్లోడు కొంచెం మానసికంగా ఈ కామింగ్ యాక్టివిటీస్ ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అటువంటి దానివల్ల అంటే కొంచెం ప్రశాంతంగా తన అన్నీ మర్చిపోమని చెప్పండి పొద్దున్నుంచి నుంచి ఎన్నో కష్టాలు పడ్డారు ఎంతో స్ట్రెయిన్ అయ్యారు అవన్నీ మర్చిపోనాను ప్రశాంతంగా కొంచెంసేపు ఈ ప్రపంచాన్ని మర్చిపోయి కొంచెం ధ్యానం చేసుకో ఒక పదిహేను నిమిషాలు చేయి నేను ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా నేను చూసుకుంటాను ఆ పిల్లడికి ఒక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోబెట్టి చేసుకునేటట్టు చేయండి ఆ పిల్లడు కొంచెం తన మానసికంగా కొంచెం కూల్ అయిన తర్వాత ట్యూషన్స్ కానీ వాటికి పంపిస్తే బాగుంటుంది ఏదైనా పవర్ ల్యాప్ అంటే కొంచెంసేపు పడుకొని వెళ్ళి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని పంపించేటట్టుగా చేయండి కానీ నుంచి సాయంత్రం దాకా ఒకటే పనిలాగా పిల్లోడికి చదువు చదువు అని చెప్తే ఆ పిల్లోడు ఎప్పటికీ చదవలేడు అంటే తల్లిదండ్రులకి నేను ఇచ్చే చిన్నపాటి అడ్వైజ్ ఇది తప్పుగా అనుకోవద్దు అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి జ్యోతిషపరంగా ఎప్పుడు ఆ పిల్లోడు వాడికి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే నైన్త్ హౌజ్ని చూస్తాం నైన్త్ హౌస్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత అంతా చూసేది ఇంటర్మీడియట్ దాని తర్వాత ఈ ఎడ్యుకేషన్ వైజ్గా పిల్లోడు ఏం చేస్తాడు ప్రొఫెషన్ వైజ్గా ఏం తీసుకోవచ్చు ఆ పిల్లోడికి ప్రొఫెషన్ కోర్సెస్ ఏమన్నా పనికి వస్తాయి అంటే టెన్త్ హౌస్కి రిలేషన్ ఏదైనా ఉంటే తన విద్యాస్థానానికి కానీ టెన్త్ హౌస్కి కానీ రిలేషన్ ఏదైనా ఉంటే తను ప్రొఫెషనల్ కోర్సెస్ ఏమైనా చేసుకుంటే మంచి జాబ్లో ఉండగలుగుతాడు కానీ కొన్ని జాతకాలు చూసి చెప్తూ ఉంటాం ఎందుకంటే జ్యోతిష్యంలో నేను చూసినంత మటుకు ఎంతవరకు ఇది నమ్మొచ్చు అనేటంటే నేను జ్యోతిష్కున్న ఉండి నేను నమ్మండి అని చెప్పేకంటే కొన్ని వందల జాతకాలు చూస్తూ ఉన్నప్పుడు అవి అక్యురేట్గా రిలేట్ అవుతూ ఉంటాయి అంటే ప్రొఫెషనల్ కోర్స్ చేసేటటువంటి ఈ పిల్లడు ప్రొఫెషనల్ కోర్స్ చేస్తే ఖచ్చితంగా ఈ జాబ్ వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా అదే జాబ్లో ఉంటాడు సో చాలామంది అట్లా వచ్చిన వాళ్ళు ఉంటారు కొందరికి ఏంటంటే కొన్ని పాపకర్త యోగాలు కానీ కొన్ని నీచపడిపోయిన అటువంటి యోగాలు ఇటువంటి యోగాలు ఉన్నప్పుడు పిల్లోడు ఎంత చదివినా కూడా పాపం మంచి అభివృద్ధిలోకి వెళ్ళలేకుండా ఉంటాడు పాపగ్రహాల సంబంధం ఎప్పుడైతే కలిగి ఉంటుందో మంచి మంచి నైన్త్ లాడికి ఎప్పుడైతే పాప పాపగ్రహ సంబంధం ఉంటుందో తండ్రి నుంచి సపోర్ట్ ఉండదు అందరూ ఆ పిల్లోని స్వజనుల వ్యతిరేకతని పొందుతూ ఉండి ఏం చదువుకోలేక పడుతూ అక్కడికి చిన్న స్థాయి పనులు చేసుకుంటూ బాధపడుతుంటాడు జాబ్ వైజ్గా వెళ్ళినప్పుడు కూడా చిన్న పనన్నా చేసుకుంటాడు అక్కడ అంటే కూడా అక్కడ కూడా కొలీగ్స్తో ప్రాబ్లమ్ అంటే రకరకాలు ఉంటాయి ఈ సమస్యలన్నింటినీ మనం అధిగమించవచ్చా అంటే ఖచ్చితంగా జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మన సమస్య ఏంటో కరెక్ట్గా తెలుసుకొని అధిగమించవచ్చు అంటే మనం ఒక ప్రారంధ కర్మతో కూడతాం పూర్వజన్మలో చేసుకున్న పుణ్యాన్ని పాపాన్ని చేసినటువంటి ఫలితంగానే మనకు గ్రహగతులు ప్లేస్మెంట్స్ మంచి స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు మన పుణ్యాన్ని సూచిస్తే చెడు స్థానాల్లో ఉండి మనకి ఇబ్బందులు కలిగించేటటువంటి గ్రహాలు మనం ప్రారంధ కర్మలు అనుకోవాలి ఇక పూర్వజన్మ నుంచి వెంటాడుతున్నాం అవి ఎప్పటికీ మారవు అదొక స్క్రీన్ షాట్ అంతే అది ఎప్పటికీ మారదు అంటే మీరు మీ తల్లిగారి గర్భం నుంచి బయటకు ఎప్పుడైతే బయటకు వచ్చారో ఆ సమయము మీరు ఎక్కడైతే ఏ నెలలో పుట్టారో ఏ సంవత్సరంలో పుట్టారో ఏ ప్రదేశంలో పుట్టారో ఇదంతా ఒక స్క్రీన్ షాట్ అది ఎప్పటికీ మారదు జీవితంలో అయితే దశ దశలు మన జీవితంలో జరిగేటటువంటి ఈవెంట్స్ని చెప్తూ ఉంటాయి అంటే ఈ పిల్లోడు ఈ పనుల ఈ టైం నుంచి ఈ టైంలో మ్యారేజ్ అవుతుంది ఈ టైం నుంచి ఈ టైంలో తను ఒక మంచి జాబ్ని కొట్టగలుగుతాడు అని ఆ టైమ్స్ తెలుసుకొని ఆ టైం తెలుసుకొని ఏం చేయాలండి అని అడగచ్చు ఒక మంచి దశ అద్భుతమైన దశ ఉన్నప్పుడు మనం ఏదైనా చేసినప్పుడు సక్సెస్ని పొందగలుగుతాం అదే ఒక చెడు దశ మనకి నడుస్తున్నప్పుడు ఎన్ని చేస్తున్నా ఎన్ని సక్సెస్ఫుల్ థింగ్స్ మనం చేస్తున్నా ఏదో ఒక సమస్యని ఎదుర్కొంటూ ఉంటాం చాలామంది ఎన్నో వ్యాపారాలు చేసేస్తుంటారు ఎన్నో ఇన్వెస్ట్మెంట్లు చేసేస్తుంటారు లక్షల లక్షలు ఖర్చు పెడతారు అన్ని నష్టపోయిన తర్వాత చివరి ఆఖరిగా జ్యోతిష్కుడిని వస్తారు వాడు ఏం చేయగలుగుతారు జ్యోతిష్కుడు చెప్పండి అంటే ముందు మీ జాతకాన్ని డయాగ్నోస్ట్ చేసుకోండి అసలు నా జాతకంలో ఏముంది యోగం నేను ఏం చేసుకుంటే బాగుపడతాననే యోగాన్ని ఫస్ట్ మనం తెలుసుకొని మనం జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా మనం పరిహారాలు పొందవచ్చు అండ్ జ్యోతిష్యానికి అంత గొప్ప ఇది ఉందా అంటే నా లైవ్ ప్రోగ్రామ్స్ చూస్తుండండి కొద్ది జాతకాలు చూసినప్పుడు వాళ్ళ విషయాలన్నీ మనం ముందే చెప్పేస్తూ ఉంటాం దాని కారణం ఏంటి జ్యోతిష్యంలో ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి ఆ జాతకంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు దాంపత్య అంటే వీళ్ళు ఏంటంటే అందరికీ కామన్గా ఒకటే చెప్తారు స్టోరీ అనేటటువంటి విషయాన్ని అనుకోకండి అంటే ప్రతి ఒక్కడికి దాంపత్య జీవితంలో సమస్య ఉండదు ప్రతి ఒక్కడికి వృత్తిపరంగా సమస్య ఉండదు ప్రతి ఒక్కడికి ఆర్థిక సమస్యే ఉండదు ఇంకా వేరే వేరే కూడా ఉంటాయి అలా అన్ని విషయాల్లో వైవిధ్యత మన జ్యోతిష్యాలనే తెలుస్తుంది ఇంకో విషయంలో తెలియదు కాబట్టి జాగ్రత్తగా మీ జాతక పరిశీలన చేసుకున్న తర్వాత మీరు ఏ దాంట్లోనూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి మీ పిల్లల్ని ఇబ్బందులు పెట్టి బాగా ప్రెషర్ చేసే కంటే ఆ పిల్లోడికి ఏ మార్గంలో వెళ్తే వాడు బాగుపడతారనే విషయాన్ని కనుక జ్యోతిష్యపరమైనటువంటి సలహా తీసుకొని మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా అతని జీవితం బాగుంటుంది అని చెప్పొచ్చు అతను అంటే టెక్నికల్ వైజ్గా వెళ్ళొచ్చా నాన్ టెక్నికల్ వైజ్గా వెళ్ళొచ్చా ఈ పిల్లోడు ఇప్పుడు చేస్తున్నటువంటి స్ట్రీంలోనే అంటే చేసేటటువంటిది ఎంతవరకు ఈ పిల్లోడికి ప్లస్ పాయింట్ అవుతుంది అంటే గ్రహాలకు సంబంధించి ఏమైనా పాపగ్రహ సంబంధం ఉంది ఇబ్బంది ఉంది అబ్స్టాకిల్స్ ఉన్నాయి అంటే దానికి సంబంధించి మనం పరిహారాలు జపాతులు చేసుకుంటూ ఉండే విధానం చెప్తూనే ఉన్నాం ఆ పిల్లోడి జీవితంలో ఉన్నతికి రావడానికి ఒక రత్నధారణ విధానం చెప్తూనే ఉన్నాం రత్నం అంటే ఏం లేదు ఒక గొడువు లాంటిది చిన్న చిన్న సమస్యలు మనకి జీవితంలో వస్తూ ఉంటాయి వాటి అన్నిటిని అధిగమించడానికి మనకు ఒక శక్తిని క్రియేట్ చేసేది రత్నం ఒక రాయిని పెట్టి ఎన్నో అద్భుతాలు నేను చేయించగలిగాను నిజమా అంటే నా దగ్గరకు వచ్చిన వాళ్ళు సక్సెస్ వీడియోస్ నా దగ్గర ఉన్నాయి సక్సెస్ స్టోరీస్ నా దగ్గర ఉన్నాయి నేను మీకు కావాలంటే చెప్తాను ఒక స్టోన్తో ఇది సాధ్యమా అని చెప్పి ఆశ్చర్యపోతుంటారు చాలామంది కానీ ఒక రత్నానికి శక్తి ఉంది కాబట్టి జాగ్రత్తగా మీ జాతక పరిశ్రమ చేసుకొని మీ కర్మ ఏదైతే ఉందో మనం ప్రారంధ కర్మ ఏదైతే ఉందో అది తెలుసుకొని దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ జ్యోతిషపరమైనటువంటి సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండటానికి ప్రయత్నం చేయండి పని చేస్తూ నేను చెప్పే ప్రతిదీ ఒక్క మాట వినండి ఏంటి ప్రతి వీడియోలో చాలాసార్లు నేను ఈ మాట చెప్పాను జ్యోతిష్యాన్ని నమ్మి కూర్చోవటం కాదు మీరు చేస్తున్న ఫ పనిలో ఫలితం రాలేదంటే అప్పుడు దానివైపు వైపు ప్రయాణం చేయండి ఎంత కష్టపడుతున్నానండి నాకు ఏమీ లేదండి అప్పుడు ప్రయాణం చేయండి జ్యోతిష్యం మా ఇప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ వస్తుందని చెప్పి బుక్లో రాసాడండి నాకు రాలేదంటే నువ్వు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేస్తేనే నీకు జాబ్ వస్తుంది జ్యోతిష్యం అని చెప్పడం వల్ల ఏమొచ్చేది కాబట్టి నీకు యోగం ఉంది వివాహ యోగాలు ఉన్న ఉన్న వాళ్ళందరికీ పెళ్ళిళ్ళ నమ్మకం లేదు ఎందుకంటే అంటే వివాహం యోగం ఉన్నా కూడా పెళ్ళిళ్ళు వద్దనుకొని వదిలి వదిలేసిన వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి అన్ని యోగాలు ఉన్నటువంటి వాళ్ళు అన్ని పొందాలని లేదు అంటే నీకు యోగం ఉండి కూడా నువ్వు అది సద్వినియోగం చేసుకోలేని పరిస్థితులు కూడా నీకు తారసపడుతూ ఉంటాయి అదే మన కర్మ ఆ కర్మని తొలగించుకుంటూ ముందుకు వెళ్ళటానికి నీకు సూచనప్రాయంగా తెలియజేసేది జ్యోతిష్యము ఆ జ్యోతిష్యంలో ఉండేటటువంటి ఆ గ్రహకతలని తెలుసుకొని మీరు జాతక విధానంగా అనుకున్నటువంటి కర్మలు తొలగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అని చూస్తారు ఓకేనా చాలా లాంగ్ లెంత్ అయింది వీడియో మీరు తిట్టుకోకుండా ప్రతి వీడియోస్ని మీరు వాచ్ చేయండి మీకు దేనిగో ఒక్క పాయింట్ అయినా మీకు ఉపయోగపడుతుంది నేను చెప్పేటటువంటి విషయం అనేటటువంటి ఆలోచనతోటి నా ప్రతి వీడియో ఉంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకే ఇంకా నేను కూడా సెలవు తీసుకుంటాను నమస్తే